నిర్మలా ఓ నిర్మలా ఈ గడ్డ ముదిరింది గానే ఆ ను ముదిరలేదా గడ్డి ముదిర అంగనే అచ్చిందా ఆ నేను లాత పెడకగానే ను ముదిర నే ముదిరనా మన ఇద్దరంగా తో పెడకేస్తండి నేనే తినువు ముందు ఇడికెల్ నీకు నువ్వు మంజితే బాదరం చేస్తారు నాను అసలే అర పూజ అయింది నాకు నీ అర పూజ మనం ఇట్రా లే ఇట్రా ను చెప్పు తినేయండి నువ్వు मला मुरी पड़ेदी आ बेनकने बुद्धि इपड़ा लगन लगन अंत पानी मैं गाने मंचक मंचक रिंग 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 నీకైందరపుజనే నీకు లగ్నం గారే ఎనుకు లగ్నం నేనే చేసుకుంటా అందుకే పనరా చెప్తున్నా రేపిదంత కలువు రేపు పొలం ఉంటా నువ్వు పొలం వేయాలి అర్థమైందా అల్లాద్ తెంపు కళ్ళు ఈకి చెట్టు కడతా ఆ తెంపు తనపి అలా తెంపుతున్నాడది బతుకుడు అంటే ఇంతమంది నేను ఎవడు చూసుకుంటాడే అమ్మే అవను అసలు చూసుకుంటావు అగ్గవైనాక నీ సంగతి చెప్తే రేపు నీ చేత నీ మీద ఈ కొడలకి ఈ కొడలు సాటించిన అది నీ రంపకొల వాడు కత్తాడనా ఆశాన సూర్యుడున్నడు సంధ్యవేళలో నాకు కోపం వస్తే నీపు వలుగుతది ఈ రాత్రికి ఏంది ఈ బలగొడతావా మనం లగ్నం చేసుకుంటా ఎన్నోలే నువ్వు చెప్పి నాలుగేళ్ళ పొద్దా మళ్ళీ ఇప్పుడు పట్టణం పోతాడు ఎగ్జామ్స్ ఉన్నాయని ఇక నా బతుకు గింతేనిగా అరే అట్లా కాదురా మల్లేష్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ రాసొచ్చినాక మా ఊళ్ళో నొప్పిస్తా పెళ్ళి చేసుకుందాం ఇక మన లగ్నం అయినట్టే ఇక మనకి ఇవన్నీ అవసరం చక్కగా కొండాడుకుళ్ళకి మూడు మూడు రోజుల తర్వాత వచ్చుకుని వస్తే అయిపోతుంది ఏమో పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకునే వరకు కోళ్ళు ఊతాయి ఇంట్లో అరే అట్లా కాదురా మల్లేష్ ఇప్పుడు మన జాగలో మనం పోయి లేచిపోయి పెళ్లి చేసుకుంటాం మీ ఊళ్ళకి మా ఊళ్ళోకి పరువు ఉంటుందా ఊర్లో తలకేదా కూడా ఏం అర్థం చేసుకోవు మనిషి వెరినవు మెదడైతే లేదు ఏంది బాడి పెరిగిందా మెడ పెరగలే గ్రూప్ టూ రిజల్ట్ రాని నా సంగతి ఏదో చూపిస్తా ఊరోళ్ళం పిచ్చోళ్ళం చేసినట్టు నన్ను పిచ్చిదాన్ని చేయకు గ్రూప్ టూ ఎగ్జామ్ ఎవరు రాస్తారు నీలాంటి పది పాస్ ఉన్న వాళ్ళు కాదు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఊరి నీకు నీకు తెలిసిందానే తెలుసు తెలిసింది కానీ గ్రూప్ టూ ముచ్చట ఓళ్ళు చెప్పవు గ్రూప్ టూ మళ్ళీ అన్నట్టు ఉండాలి కథ ఏమంటావు సరే కానీ నేను పట్టణం పోతున్నా నువ్వు ఊర్లో చిల్లర పనులు చేయకు ఎవరితో కూర్చొని తాగకు నీకు తాగుద్ది ఏందనుకో ఇంటికి తెచ్చుకొని తాగు మలుసుకొని పండు సరేనా పైసలు ఉన్నాయా చెప్పవాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు బుధవారం వల్ల పట్టగారు మా దోస్తు గారు ఒట్టేసిన కళ్ళు బంద్ చేసినాడు అంతే బంద్ చేసినా ఇగో మళ్ళీ మాట తస్తలేదు అప్పుడు సరే కానీ నేను ఎప్పుడైనా నీకు గుర్తుకొచ్చింది అనుకో ఒంటరి ఉండకు నీ ఫ్రెండ్స్ దగ్గర పో నీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయి సరేనా ఒంటరిగా మాత్రం ఉండకు అరే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాయి నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు బాగా చెప్తావు
పది రోజులు పోతావు, పదకొండు రోజులు వచ్చుడేనే. మళ్ళీ ఒకవేళ మళ్ళీ నేను ఈ లైఫ్లోకి రాకపోతే. ఏంది? ఒకవేళ రాకపోతే. ఏంది మళ్ళా? ఏం లేదండి. అసలు నీకు నన్ను వదిలేద్దామని ఉందా, కలిసి బతుకాను ఉందా? ఏమైనా ఉంటే చెప్పేసే ఓపెన్గా. దాన్ని పెడ ముచ్చట్లు నాకు వద్దు, కుళ్ళ ముచ్చట కావాలి. మళ్ళీ ఎట్లుంటాడు తెలుసా, బిందాస్ ఉంటాడు. నేనేదో జోక్గా అన్నారా, అన్నీ సీరియస్గా తీసుకుంటావా? ఇగో నువ్వు ఒక ముచ్చట అయిపోవాలా, ఇంకా నువ్వు నా జీవితంలో ఉన్నావంటే తాగుడు బంద్ చేసిన. ఇక నువ్వు నా జీవితంలో లేవని తెలిసినా అనుకో, తను తాగితే లివర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. ఏనుగా పిచ్చి పిచ్చి పనులు చేయకు, నేను మళ్ళీ రానా? సరే కానీ నువ్వైతే టైం టు టైం అన్నం తిను, ఎవరు జోలికి పోకు, నీ జాగ్రత్తలు ఉండు, అత్తమ్మ నువ్వు కొర్రియకు. సరే కానీ గ్రూప్లో నీ జాగ్రత్త మరి దావత్ ఇస్తావా లేదా? సరే కదా అమ్మతో ముచ్చట మాత్రం వాళ్ళకి చెప్పకు, ఆయన తుండి నిజత పోతుంది. ఇవాళ కొద్దిగా ఉంది ఆ గ్రూప్ టూ కాబట్టి. మా కిన్నలు దాటిండా అత్తున్నాడ పోరా పంపిరా. పది రోజులకు రాదట, తరమైతుందా? మీరే పూరి Thank you.
అరే బుజా 10 రూపాయలు కావాలే నీ బండి కావాలే అరే నువ్వు కొంచెం మెంబర్ రా ఊరే లేపకపోడే ఇలా అరే నీకు ఏమైంది అంత మంక మంక చేస్తున్నావు నీకు బిడ్డ అడిగిన పొగ అరే అది ఈ తమ్ముడు మాదు అరే పది పరి కాలు ముక్క తప్పు ఒక 10 రూపాయలు దేవరా అరే మంక నీకేలా పిసలేసిందారా ఏ దోసం సార్ కిలోలో లేచిపోయినారు ఇవరకు అయ్యవని చూసిన పిల్లని చేసుకోవాలి ఇంత అరకట్నం వస్తుంది ఏంది మాకు తయారైనవరా నువ్వు అరే మళ్ళీగా ఆయనకి బీడాంటి పెట్టు అక్క పిసలిందా ఒక బాటిల్ అనుకుని పెడతా అరే బుజ్జిగా నాకు బీపు లేకు 10 రూపాయలు 10 రూపాయలు రా అరే ఎక్కడ దిగ ఎందుకు రా నీ గంధర్ బాబు దాని గుణ నేనే ఉన్నారా దాని స్టార్టింగ్ చేసిండ్రా ఏదో బలివుడ్ కొప్పుకుంది అరే పూజ మానాడు కొట్టుకొని చత్తుంద్రా అరే దాని స్టార్టింగ్ చేసిండ్రా నువ్వు 10 రూపాయలు దేపోరా నువ్వు 5 వేలు దేరా అని దండ పెడతారే వీడు అయిపోయింది అడ్డు పెట్టరా మా అమ్మ తోడు అరే మా ఇంట్లో 1 రూపాయి లేవురా అరే మంక ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే పోరే లెప్పుకొని పోతా ఉంటావు అంతే కదా అబ్బా కొడుకా నువ్వు నన్ను ఏం అర్థం చేసుకున్నావురా నా నిలువలకు నా కొడుకుంటే నీ పేరు పెట్టుకుంటారా నీ పేరు పెట్టుకుంటారా రే నా బండి అరే బిడ్డ కొడితే కూర్చొని పెట్టుకుంటా తీరా నీకు పుణ్యం ఉంటే తేపరకొద్దిగా అయితే గణపతి పైసలు 10 రూపాయలు మిగిలినాయి మరి సార్ ఏమంటారు పేనతాప ఏమన్నారు రేకులు లేవు బొంగులు లేవు అన్న అచ్చటికి పెద్ద ఎత్తున వేద్దాం ఊరి మీద మనదే పెద్ద ఉండాలి గణపతి అని అన్నారు ఇంకా పండుగ చూస్తే ఇంకా 3 నెలలు ఉంది ఇప్పుడు తెచ్చుకున్నాం అనుకో రేకులు మంచి తక్కువ రేట్లు వస్తే మంచిగా ఉంటుంది మరి ఏమంటారు ఈయన్ని 10 రూపాయలు పంచుకుందాం అంటారా లేకపోతే మనిషికి ఇప్పుడు జమ చేద్దామా మీ పద్ధతి వింకెళ్ళి నేను నడుతా నాదేం లేదు ఎత్తువానం ఎత్తుకున్నా కానీ మీరు చెప్పినట్టు ఇంటే నేను అరే అతడు కనుక మన దేవుడు ఉన్నాడు రా రేకులు తెచ్చిరే బొంగులు తెచ్చిరే ఊపుడే అరే మంక పురాణ పేరు సార్ రేకులు వేద్దామంటే మనం వద్దాం ఈసారి లేకపోతే ఊరుకుంటారు వాళ్ళు చెప్పురా వద్దాం ఇప్పుడు ఎందుకు చెయ్యే ఇంకా 3 నెలలు గడువు ఉంది కదా 6 వరకు వేద్దాం అవునరా ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు లేవు 3 నెలలకు అంటావురా అరే భయ్ మీరు తీరు లేకపోతే లేదురా ఇప్పుడు ఇప్పుడు జామ చేసినాం అనుకో అవర వరకు ఇంత పెద్ద పెద్ద అవుతుంది ఇంత పెద్ద ఎత్తున పెట్టుకోవచ్చు అవే ఇప్పుడే సై లేదనుకో అవర వరకు ఏందిరా చిన్న గణపతి అంటే చిన్న గణపతి పెట్టుకుందాం నాదేముందిరా అరే పైసలు అడనాడు అందరూ చక్క 3 నెలలు 4 నెలలు అరే మంగ పైసలు అరే నీ ఇయ్యనా రగ్గి వస్తా తీసుకో 500 ఒక నీకు 500 ఇస్తావని అరే బుజ్జా ఇవరాయ్ అరే మళ్ళీ నేను ఇయ్య అనుకున్నావు అలాగే దెంగపోతా అనుకున్నావురా అందరితో నేను అరే ఇత్త తేపోర్రా మీరు పైసలు ఇస్తాం కానీ రేకులు ఎత్తలేవుతాయినా అంటే మేము తింటా అనుకున్నావారా పేరసారి రూపాయి లెక్క చెప్పినా 10 రూపాయలు మిగులుతా పంచుకుందావురా అన్న ఏ సంఘంలో వేసింది ఇట్లా పెట్టినావు బుజ్జిగాడు అంటే నిజాయితీ నిజాయితీ అంటేనే బుజ్జిగాడు అర్థమైందా 10 రూపాయలు పెడితే కానీ 10 రూపాయలు తినే అవ్వని ఇంకా బుజ్జిగా 10 రూపాయలు పెడతాను 10 రూపాయలు ఎవరు తినడు పోరు తెపోరు ఎక్కువ తక్కువ తేరు అని ఉంటే అంత పసులు వచ్చాయి కదా కొంచెం పసి పెడదాం ఊళ్ళో మనదే ఉండాలి 1 ఏమంటావురా అరే మంక మనకు 100 అవసరం లేదురా పైసలు ఇచ్చిన వాళ్ళ పొత్తులు ఉంటాడు ఇవరా బుజ్జిగా 2000 ఏ గంతేరా పైసలు ఇచ్చిన వాళ్ళ పొత్తులు ఉంటాడు ఇక నేను కూడా ఇచ్చిన పో 5500 మొత్తం పైసలు ఇచ్చిన వాడే ఉంటాడు ఒకటోసారి పైసలు ఇచ్చిన వాడు ఉంటాడు 2వసారి పైసలు ఇచ్చిన వాడే ఉంటాడు 3వసారి పైసలు ఇచ్చిన వాడే ఉంటాడు గంతే ఒకటోసారి కలిసి గణపతి పెట్టి ఈసారి విడిపోవడం అది కరెక్ట్ కాదు మేము కూడా ఇస్తాం పైసలు ఇప్పుడు 10
అది బాక్సులు వస్తాయి రేకులతోని బాక్సులు ఎగురుడు దుంకుడు లాస్ట్ రోజు మంచి ఎంజాయ్ ఉంటది ఊర్లో మనమే పెద్దదే గుబిల్ల గుబిల్ల అబ్బో అది అబ్బతే పైసలు బాగాలెక్క పెడుతున్నావు అని మరి ఏడు గొంచె పోతావురా అరే ఇంకేటి పట్టుకపోతారా అరే గదే పోలీసుని పట్టుకపోవాలి ఇద్దరు మేజరేనా పట్టం పోడేరా ప్లాన్ తీసినా గుళ్ళకోయ ముడుములు వేసురే ఇక అటోనుడే అప్పుడు తిప్పుడే అవురా మంక నువ్వు లేచిపోతున్నావు కానీ నీకు సాయం వెళ్తే మనది ఒక్కరారా టౌన్ లేచి అరే మనల్ని ఎందుకు దొక్కుతారా బాయ్ ఆడ అప్పటిని మనం ఇచ్చినాం బండి అడిగింటి ఇచ్చినాం ఓలన్న అడుగు తీస్తాం గంతనే అరే మల్లిగా నువ్వు బాగా నేర్చుకోవాలరా నేను ఇటువంటి బాగా చేసినరా మరి అరే నిన్ను మేము ఎందుకు ఇక్కుతారా మీరు నాకు పైసలు లేదు బండి లేదు మా నిర్వహణ అనుకోలేసిపోతున్నావురా ఇదిరం మంక సౌభత్తనం అంటే ఇది అరే మళ్ళీగా కొందరు ఉంటారు మన సాయం చేస్తాం చూసినావా ఆడు సాయం చేసిండు ఈడు సాయం చేసిండు అంటాడు అంత టౌన్ లేసి మనల్ని కూడా దొక్కిపిస్తారు కానీ మంకడు అసంటాడు కాదురా మనం అందుకే ఇచ్చింగారా పైసలు ఇదిరా దోస్తానంటే నీ పైసలు వాళ్ళు ఇచ్చిర్రా నాకు తెలియదు అది మరి జాగ్రత్తవో వెళ్ళవో అరే బుజ్జిగా అరే మళ్ళీగా అది నేను కలుగులు లేచిపోతే అనుకోలేరా కానీ ఆలవరం ఆయన ఒప్పిస్తా అనుకున్నా కానీ ఏదైనా చేత ఆడిపోయింది నా తప్ప లేచిపోడు తప్ప అవురా మళ్ళీగా ఏమంటావురా అరే నా తప్ప తిరిగి చెప్తారు ఓటుర్రా ఎడకలితే చెప్తారు ఓటుర్రి అరే మంక ఇప్పుడైతే బీడి తాగినావు కానీ అటు ఓంగా బీడి తాగకరా మళ్ళీ నీ నిర్మల దగ్గరికి రానియ్యది నేను ఎందుకంటే అనుభవం అయినవుని కదా ఏమిటేమిటి వస్తుంది అంత దగ్గర వాసన అరే ఇష్టం ఉంటే బీడి తాగిన వస్తుంది బీడి తాగిన వస్తుంది ఏమాట్లాడుతున్నా నువ్వు అరే ఊరు దాటి రూళ్ళ మొత్తం నేను లేచిపోతున్నా మరిగా అరే ఎవడైనా బెరే ఒక రింగ్ కొట్టుర్రే దిగుతా అవును బండ్లే పెట్టాలందారా బస్ అయ్యే దగ్గర ఓపించకపో నీ ఆ కనుమర ప్రశ్న వారేసిపోతా రాని తీసుకొచ్చుకో నాకు అవ్వనే ఇంకో పిటిపిటే గారు వాళ్ళంత ఆగంగాడు ఆడు చిన్న మోజు మీద లేడేంద్రా బాయ్ కదా పైలా చూసుకుంటావో అరే దాన్ని కొట్టావు సత్తదా పిడాతనా ఓరు భార్యే మళ్ళీ లేని పోను పీకులాట అవుతుంది కేసుల పాలవుతావు అరే దాన్ని కొడతా అనరా అది బంగారం కానీ ఎక్కువ నా నిర్మల అబ్బో దాన్ని బంగారు లెక్క చూసుకుంటే కాదురా